నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం April 2, 2023 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:06 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ద్వాదశి. ద్వాదశి తిథి March 2 ఆదివారం తెల్లవారితే 4:02 నుండి మనకి ఆదివారం పూర్తిగా ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. కాబట్టి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు ఆదివారమే సాయంత్రము చుక్కను చూసి ఏకాదశి ఉపవాసం అనేది విరమించవలసి ఉంటుంది. ద్వాదశి గడియల్లోపు మనకు తర్వాత రోజు వరకు ద్వాదశి ఉన్న మనం ఆదివారమే ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలి. తదుపరి అంటే తర్వాత రోజు సోమవారం కూడా ద్వాదశి తిథి ఉంటుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మగ. మగ నక్షత్రం April 2 ఆదివారం పూర్తిగా ఉంటుంది. తదుపరి అంటే సోమవారం కూడా మగ నక్షత్రం ఉంటుంది. యోగం శూల రేపు తెల్లవారుత అనగా సోమవారం తెల్లవారితే 3:20 వరకు. తదుపరి గండ కరణం భవ సాయంత్రం 5:27 వరకు. తదుపరి విష్టి రేపు తెల్లవారుత అనగా సోమవారం తెల్లవారితే 4:22 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం సాయంత్రం 5:56 రాత్రి 7:42 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:31 నుండి సాయంత్రం 5:20 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు. యమగండం మధ్యాహ్నం 12:25 నుండి మధ్యాహ్నం 1:28 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:05 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:37 నుండి తెల్లవారితే 5:25 వరకు. అమృత గడియలు అనేవి ఈరోజు లేవండి. అభిజిత్ ముహూర్తం 11:55 నుండి మధ్యాహ్నం 12:44 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం అండి, మరియు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు పుట్టు వెంట్రుకలు తీయటానికి మరియు చెవులు కుట్టించడానికి మరియు ఆస్తి కొనుగోలు చేయడానికి మరియు వాహనాలు కొనుగోలు చేయటానికి మరియు అద్దె ఇంట్లో దిగడానికి ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం కదండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.